కోడూరి కీరవాణి తెలుగువారికి ఎంఎం కీరవాణిగా తమిళ తమ్ముళ్లకు మరగతమణిగా బాగా తెలిసిన వ్యక్తే. పేరు వింటేనే మనకు ఆయన అందించిన ఎన్నో మెలోడీ సాంగ్స్ గుర్తొస్తాయి. December 9, 1989లో మొట్టమొదటిసారి ఆయన తన తొలి పాటను రికార్డ్ చేశారు. ఆ రోజే ఆయన అనుకున్నారట December 8, 2016లో తన రిటైర్మెంట్ అని. ఆ నిర్ణయం మేరకే నేనిప్పుడు రిటైర్ అవుతున్నానని తను చివరిగా సంగీతం అందించేది బాహుబలి అనామిక సినిమాలకు మాత్రమే అని ఆయన చెప్పేశారు. కీరవాణి సంగీతాన్ని ఇక మనం మిస్ అవుతున్నామని చెప్పుకోవాలి మరి.